జ్వరం వచ్చినప్పుడు మీరు ఈ విధంగానే చేస్తారా? మందపాటి దుప్పటితో శరీరమంతా కప్పడం, చల్లని గాలి గదిలోకి రాకుండా చేసి గది ఉష్ణోగ్రతను పెంచడం. ఒకవేళ ఇలాగ చేస్తుంటే ఇది సరైన పద్ధతి కాదు. జ్వరం వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఏం చేయాలో ఈ రోజు చూద్దాం. ఈ రోజు విషయం జ్వరానికి ప్రథమ చికిత్స. ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఫీవర్. శరీరం యొక్క ఉష్ణోగ్రత సాధారణంగా ఉండేదానికంటే ఎక్కువగా ఉంటే అది జ్వరం. జ్వరం అంటే ఫీవర్. సాధారణ శరీర ఉష్ణోగ్రత సుమారుగా 98.6 డిగ్రీల ఫారెన్హైట్ లేదా 37 డిగ్రీల సెల్సియస్. శరీర ఉష్ణోగ్రత దీనికి మించి పెరిగితే అది జ్వరంగా పరిగణించబడుతుంది. జ్వరం అనేది వ్యాధి కాదని, వ్యాధి యొక్క లక్షణమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. జ్వరం వల్ల శరీరంలో సంక్రమణ ఉందని తెలుస్తుంది. సంక్రమణ అనగా ఇన్ఫెక్షన్. దానితో పోరాడటానికి శరీరం తన ఉష్ణోగ్రతను పెంచుకుంటుంది. జ్వరానికి లక్షణం శరీర ఉష్ణోగ్రత పెరగడం. ముఖం ఎర్రబడవచ్చు, తలనొప్పి మరియు ఒళ్ళు నొప్పులు రావచ్చు. జ్వరం వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి? ముందుగా థర్మామీటర్ అనగా ఉష్ణమాపకంతో శరీర ఉష్ణోగ్రతను కొలవండి. ఉష్ణోగ్రతను కొలవడానికి సెల్సియస్ మరియు ఫారెన్హైట్ అనే రెండు ప్రమాణాలు ఉన్నాయి. కానీ శరీర ఉష్ణోగ్రత సాధారణంగా ఫారెన్హైట్లో కొలుస్తారు. థర్మామీటర్ పాదరసంతో చేసింది అయినట్లయితే చిన్నపిల్లల చంకలో థర్మామీటర్ను పెట్టి కూడా ఉష్ణోగ్రతను కొలవవచ్చు. థర్మామీటర్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి వీడియో చూడండి. ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. 100 డిగ్రీల ఫారెన్హైట్ కంటే ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు రోగికి విశ్రాంతి అవసరం. రోగి యొక్క లక్షణాలను పరీక్షించండి. వారికి ఏ ఇబ్బంది ఉందో తెలుసుకోండి. రోగిని విశ్రాంతి స్థితిలో ఉంచండి. జ్వరం వలన శరీరం వేడెక్కుతుంది. అందువలన శరీరం నుండి మందపాటి మరియు అదనపు దుస్తులను తొలగించండి. అవసరమైతే తేలికగా ఉండే కాటన్ దుప్పటిని కప్పండి. దుస్తులు వదులుగా, సౌకర్యవంతంగా మరియు గాలి ఆడే విధంగా ఉండాలి. మూసి ఉన్న గదులు కాకుండా గాలి బాగా వచ్చే గది అయితే చాలా మంచిది. ఇప్పుడు ఒక గిన్నెలోకి కుళాయి నీళ్లను తీసుకోండి. నీటిలో కొంచెం ఉప్పును కూడా కలపవచ్చు. ఈ నీటిలో వస్త్రాన్ని ముంచి దానిని పట్టీలాగా నుదుటి మీద పెట్టండి. మరియు తడి టవల్తో మొత్తం శరీరమంతా తుడవచ్చు. ఇలా చేయడం వల్ల రోగికి ఉపశమనం లభిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు రోగికి ద్రవ పదార్థాలు మరియు తేలికపాటి భోజనం ఇవ్వాలి. నీళ్లు, టీ, పప్పు నీళ్లు, సూప్, మజ్జిగ, పండ్ల రసం వంటి ద్రవ పదార్థాలు త్రాగిస్తూ ఉండాలి. డాక్టర్ సలహాతో మందులు నిర్దేశిత మోతాదులో మరియు సమయానికి ఇస్తూ ఉండాలి. సరైన అంతరాలలో మందులు ఇవ్వాలి. రోగికి జ్వరం మరియు మందులు ఇచ్చిన సమయాన్ని గురించిన సమాచార వివరాలను మీ దగ్గర ఈ విధంగా రాసి పెట్టుకోండి. ఈ సమాచారం డాక్టర్కి సరైన చికిత్స చేయడానికి సహాయపడుతుంది. డాక్టర్ సలహా లేకుండా ఎప్పుడు ఏ మందులను తీసుకోకండి. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు లేదా ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళాలి అనేది తెలుసుకోవడం చాలా అవసరం. 3 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జ్వరంగా ఉంటే దానితో పాటు వేరే ఇతర లక్షణాలు ఉన్నా లేకపోయినా మీరు వారిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. అంతకన్నా పెద్ద పిల్లలకు 100 డిగ్రీల ఫారెన్హైట్ కంటే ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. యుక్త వయస్సులో ఉన్నవారికి 102 డిగ్రీల ఫారెన్హైట్ కంటే ఎక్కువ జ్వరం ఉన్నా లేదా 3 రోజుల కంటే ఎక్కువ సమయం జ్వరం ఉన్నట్లయితే వారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి. మీకు జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. 3 రోజుల వరకు ఆగకండి.
ప్రథమ చికిత్స కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. రోగికి డాక్టర్ సలహా అవసరం. ఈ అవగాహనతో మరొకసారి చివరానికి ప్రథమ చికిత్స ఎలా చేయాలో చూద్దాం. రోగిని విశ్రాంతి స్థితిలో ఉంచండి. వారిని పడుకోబెట్టండి లేదా కూర్చోబెట్టండి. థర్మామీటర్తో ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. అనవసరమైన మందపాటి దుస్తులను తీసివేయండి. దుస్తులను వదులుగా చేసుకోండి లేదా వదులుగా సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించండి. గది తలుపులు తెరిచి ఉంచి గాలిని లోపలికి రానివ్వండి. రోగికి తల నుండి కాళ్ళ దాకా కంబళి లేదా దళసరి దుప్పటిని కప్పవద్దు. కొళాయి నీటిలో కొంచెం ఉప్పును కలిపి దానిలో ఒక వస్త్రాన్ని ముంచి దానిని నుదుటిపైన పట్టీలా వేయండి. తడి తువ్వాలుతో శరీరాన్ని తుడవండి. రోగికి ద్రవ పదార్థాలు లేదా అల్పాహారాన్ని మాత్రమే ఇవ్వండి. రోగిని కనిపెట్టుకుని ఉండండి. అవసరమైతే డాక్టర్ను సంప్రదించండి. ఈరోజు మీకోసం ఒక ప్రశ్న. మీ ఇంట్లో ఉన్న పెద్దలు డాక్టర్ మరియు నర్సులతో మాట్లాడి ఏ వ్యాధుల యొక్క లక్షణం జ్వరం అనే సమాచారాన్ని తెలుసుకోండి. ఆయా వ్యాధుల జాబితాను తయారు చేసి వాటి గురించి సమాచారాన్ని తెలుసుకోండి. ప్రథమ చికిత్సను నేర్చుకోండి. అప్రమత్తంగా మరియు సురక్షితంగా ఉండండి.